ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ కుమార్ వ్లాగ్స్. నేను ఈరోజు మన ఇంట్లో ఘీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. దానికన్నా ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మీకు యూజ్ అయ్యే వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేయండి. మనం డైలీ పాలు కాచి పెరుగు తోడబెట్టుకుంటాం కదండి, ఆ పెరుగు పైన ఉన్న మేగడని మనం ఒక బౌల్లోకి అనేది తీసుకోవాలి. ఇలాగా ఒక 10 డేస్ తీసుకున్న తర్వాత నేను మిక్సీలో వెన్న అనేది తీస్తాను ఫ్రెండ్స్. అది కూడా ఇప్పుడు చూపించిపోతున్నాను, చూడండి. మనకి వెన్న అనేది మనకి ఎక్కువ శాతంలో రావాలంటే మేగడ అనేది మందంగా ఉండాలి ఫ్రెండ్స్. దానికి ఏం కావాలంటే మనం పెరుగు తోడు పెట్టేసిన తర్వాత, తోడుకున్న తర్వాత దానిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మేగడ అనేది మందంగా వస్తుంది ఫ్రెండ్స్. వెన్న శాతం మొత్తం కూడా వచ్చేస్తుంది మేగ పెరుగులో నుంచి. ఇలా తీసుకున్న ఒక 10 డేస్ అయిన తర్వాత నేను ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తగినంత వాటర్ యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మధ్య మిక్సీ పట్టుకుంటాము, మధ్యలో ఎయిర్ అనేది బ్లాక్ అవుతుందండి. అప్పుడు ఇంకొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే మనకి వెన్న అనేది చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను కదండి, వెన్న వచ్చేసింది. ఇక మిక్సీ ఆఫ్ చేసి వెన్న అనేది వేరే బౌల్లోకి తీసుకోవాలండి. మనం వెన్న తీసిన తర్వాత కడగడానికి ఈజీగా ఉండడం కోసం పెద్ద బౌల్లోకి తీసుకోవాలండి. నేను పెద్ద గిన్నెలోకే తీసుకున్నాను వెన్న కొంచెమే అయినా. ఈ వెన్నని నేను చూపిస్తున్నాను కదండి, ఇదే విధంగా తీసేసుకుని దీన్ని వేరే ఇంకో గిన్నెలో వాటర్ యాడ్ చేసి ఇలా వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకుని పుల్లటి వాసన అనేది పోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఈ వెన్నని వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టీల్ది వెడల్పు ఉన్న గిన్నె అయితేనండి మనకి ఈజీగా కాగడానికి, అలాగే తర్వాత నెయ్యి అనేది కాగిన తర్వాత మనం గిన్నె క్లీన్ చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుందండి. నెయ్యి అనేది కాచేటప్పుడు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే నెయ్యి అనేది కమ్మటిదనం పోయి ఎగుటుగా చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఎప్పుడూ కూడా ఫంక్షన్స్కి, ఇంట్లో ఏదైనా అకేషన్స్కి ఎప్పుడూ కూడా మేము నెయ్యి అనేది బయట కొనుక్కోమండి. ఇంట్లో మేము ఎప్పుడూ తయారు చేసుకుంటాము. నెయ్యి కాగడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, కానీ సిమ్లో పెట్టుకుని కాచుకుంటేనే మనకి కమ్మదనం అనేది ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నెయ్యి అయితే కాగిపోయింది, రెడీ అయిపోయింది. ఇక దీనిని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. మూత పెట్టేసుకుంటే మనకి నెయ్యి స్మెల్ అనేది పోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని మూత పెట్టేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మనం స్టోర్ చేసుకునే ఒక డబ్బా తీసుకుని అందులో స్టోర్ చేసుకోవాలండి. వడకట్టుకోవాలి. వడకట్టుకోవడం వల్ల ఏంటంటే నెయ్యిలో ఉన్న నలకలు అవి మనకి రాకుండా ఉంటాయండి. దీన్ని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.